రవి కి కొత్త కమిటీ చైర్మన్ చెప్పండి సార్. కొత్త చైర్మన్ కమిటీ వాళ్ళందరూ జరుగుతుంది వాళ్ళ పేర్లు ఇది వీళ్ళ నాయకత్వంలో ఇప్పుడు ఇక్కడ మహాసభ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ మహాసభ 15వ తారీఖున జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అభివృద్ధి చేసుకుంటాం. ఇది కేవలం మహాసభకు మాత్రమే ఈ కమిటీ. దీన్ని అందరూ కూడా మీరందరూ కూడా ఆమోదము తెలుపుతారని ఆశిస్తూ ఇంకా ఎవరైనా మేము చేస్తామంటే వాళ్ళు కూడా ఈ కమిటీలో తీసుకుంటాం. మహాసభ మాత్రం చరిత్రలో నిలబడిపోయే విధంగా ప్రతి నియోజకవర్గం నుంచి ఇక్కడ చాలా నియోజకవర్గాల నుంచి వచ్చినారు. వీళ్ళందరూ కూడా మేము ఈ ప్రాంతాల్లో రాయదుర్గం, గుంటకల్, తాడిపత్రి, కళ్యాణ దుర్గం ఈ జిల్లాల ప్రతి నియోజకవర్గం నుంచి 100 మంది విలేకరులకి తక్కువ రాకుండా వీరందరూ కూడా సభకు రావాలి. వీరందరూ కూడా మన సభ ద్వారానే జిల్లా కలెక్టర్ గారిని ఆహ్వానిస్తాం, ప్రజాప్రతినిధిని ఆహ్వానిస్తాం. మన సభ ద్వారానే జర్నలిస్ట్ ఇంతమంది ఉన్నారా అనేటువంటి విషయాన్ని మొత్తం తెలవాల్సిన అవసరం ఉందని చెప్తూ ఈ సభ ద్వారానే జర్నలిస్టులు ఎంతమంది ఇబ్బంది పడతారు ఆ రోజు లిస్టు తయారు చేస్తాం. మీ అందరి ముందు కూడా మీ అందరికీ తెలుసు రామయ్య గారు ఎప్పుడు కూడా దొంగ నాయకత్వం చేయడు, దొంగ పనులు చేయడు మీ అందరికీ తెలుసు. మీరు ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలు పేర్లు కూడా ఇక్కడే అందరి ముందు మీటింగ్ పెట్టి నగర జర్నలిస్టులు అందరి ముందు చదువుతాం. అభ్యంతరం ఏమైనా ఉంటే కూడా మీరు చెప్పచ్చు. విలేకరుల కారణాలు ఒక్కరికి కూడా రాని ఈ ప్రశ్న అంశాలు కూడా తమ్ముడు కేసరిలంతా చెప్పారు. ఈ ప్రశ్నలు కూడా ఎవరిని రాకుండా చూస్తాం. డబ్బులు వసూలు చేసేవాళ్ళని కొంతమంది సమస్య ఉంది, కొంతమంది ఎవరు పడితే వాళ్ళు నాకు చెప్తా ఉన్నారు. అది నాకు లీడర్లు కూడా చాలా మంది చెప్పారు. ఈ ప్రశ్నలో ప్రశ్న పెట్టాలంటే ఈ వసూలు ఎక్కువైపోయినా ఎవరు పడితే వాళ్ళు విలేకరు వస్తారు. దీన్ని ఖచ్చితంగా ప్రశ్న కమిటీ ఆధారంతో మాట్లాడదాం. దాన్ని మళ్ళీ ఒక మీటింగ్ ప్రశ్న మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేస్తాం. వాళ్ళకు కూడా చెప్తాం ఈ సమస్యని. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే ఒకటే నేను అబ్జర్వ్ చేసింది, మన దేశం అతను విలేకరి కాదు అని. మనం 10 మంది ఉన్నాం, ఎవరు మాట్లాడాలి నేను 50 ఎకరా ఎందుకొస్తున్నా దీనిలో. నాకు తెలిసి వార్త రాజాకి లేదనుకుంటున్నా, రాజా ఉన్నారా ఇలా లేదు. నాకు పేర్లు తెలిసి ఎవరు ఉన్నారు, ఎవరు పట్టాలు ఏవో తెలుసు. ఎవరైతే నిజంగా జర్నలిస్ట్ పనిచేస్తా ఉన్నారో, నిజంగా వర్కింగ్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో, లేని వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఎక్కువ నాకు టైం ఇష్టం ఉండదు, పొద్దున రా సాయంత్రం రా అని టార్గెట్ పెట్టుకుందాం. 100 రోజుల్లోపు జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చే విధంగా పోరాటాన్ని తయారు చేద్దాం. నగరంలో ఉన్న జర్నలిస్ట్ కూడా అదే సిస్టమ్, వీలైతే ఇంకా ముందు అందరికీ పట్టాలు ఇవ్వాల్సిందే. ప్రభుత్వంతో మాట్లాడదాం. ఇంకా మీరంతా అదృష్టవంతుడు, నాకు తెలిసి లేట్ అయినందుకు మీరందరూ సంతోషపడాలి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి కొత్త జీవో మొన్ననే నేను మాట్లాడాను సమాచార శాఖ. నాకు తెలిసి ఒక 10 రోజుల్లోపు మీ అందరికీ 3 సెంట్లు ఇవ్వాలని చెప్పి అధికారికంగానే ప్రభుత్వం జీవో విడుదల చేస్తాం. సో మీరంతా అదృష్టవంతులు. మనం అడుగుతా ఉన్నాం నగర జర్నలిస్ట్కి 5 సెంట్లు ఇవ్వాలి, మండలంలో ఉన్నటువంటి జర్నలిస్ట్కి మినిమం 3 సెంట్లు ఇస్తే తప్ప ఇల్లు తయారు కాదు అనేటువంటిది ఒక ప్రపోజల్ ఈ మీటింగ్ ద్వారా కూడా తీసుకెళ్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు కోరుతా ఉన్నాం. కాబట్టి ఎవరు మాకు పట్టాలు రాలనే భావంలో ఉండకండి. పట్టాల కోసం ఆ ఇళ్ల పట్టాలు ఇల్లు నిర్మించేందుకు ఈసారి మేము 50 అనుకున్నాం. లోపల చెప్పి చూస్తే ఇక్కడ కూడా నేను చూస్తే 20 మంది 25 మంది లేనట్టున్నారు. ఆ 20 మంది అంతా కలిపితే కూడా ఒక 60-70 మందితో మళ్ళీ మనం ఇల్లు మొదలు పెట్టచ్చు. ఇంకా ఒక 10-20 మంది అయినా దీంట్లో ఇంకోటి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది నేను మాట్లాడితే బాగుంటుంది, కానీ ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది కానీ మాట్లాడతాం. ప్రతి జర్నలిస్ట్ ఒక పట్టానే ఉండాలి, ప్రతి జర్నలిస్ట్ ఒక పట్టాన్ని తీసుకోవాలి, ఒకటే ఉండాలి. ఒక జర్నలిస్ట్ 4-4 కొట్టి రానుకే ఒకటి రాదు నాయకులు అని చెప్పి 4 కొట్టుకుంటారు. ఇన్ని రోజులు మౌనం ఉన్నా ఇప్పుడు దీన్ని స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ అని అడుగుతుంది, ఎవరైనా అడుగుతుంది. అందరికీ రావాలి కదా, ఇప్పుడు అందరికీ కొడుకులోనే ఇవ్వాలంటున్నారు, ఎలా వస్తుంది? ఒకరు 4-4 కొట్టుకుని అంత కూడా ఎందుకుంటారు? కాబట్టి దీన్ని కూడా మీరందరూ ఆలోచన చేయమని చెప్తా ఉన్నా. జర్నలిస్ట్ పేరుతో ఒకరు 4-5 అయితే తీసుకొని మళ్ళీ వాళ్ళు మేము నాయకులు మనకో 4 రాణానికి ఒప్పుకున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్? అర్థం చేసుకోవాలి. ఎవరు మాట్లాడరు, మాట్లాడగలరా? మాట్లాడకపోతే ఎట్లా?
నువ్వు జర్నలిస్టు తీసుకో బట్ట లేదా రెండు తీసుకో ఆయన ఏదో అలా తీసుకుని మళ్ళీ ఇంకా నీళ్లు చెప్తా పోతే ఎక్కడికి ఉంది. కాబట్టి అనంతపురంలో ఉన్న జర్నలిస్ట్ అందరికి కూడా ఈ రోజు నుంచే ఉద్యమాన్ని మొదలు పెడతా ఉన్నాం. మన రవి వీళ్ళు చూస్తారు, లోకరాజు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు లీడర్లు, ఇంకా కొంతమంది కమిటీ కూడా అక్బరు అందరినీ కూడా కమిటీ వేస్తా ఉన్నాం. సీనియర్ జర్నలిస్ట్ ని ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరినీ కలుపుతాం. అందరికి 15వ తారీఖు ఎన్నికలు, రేపటి నుంచి మెంబర్షిప్ తీసుకోండి. మెంబర్షిప్ ఎవరికైనా ఇస్తాం, మా దగ్గర వాళ్ళతో వీళ్ళు తన వ్యవహారం ఉండదు. అందరిలాంటి అందరికి అవకాశం కల్పిస్తాం. అందరు కూడా ఈ యూనియన్ లో భాగస్వామ్యం కావాల్సిందిగా కోరుతూ, కొడిమి జర్నలిస్ట్ కాలనీలో ఇల్లు కట్టుకునేటువంటి మిత్రులందరూ కూడా, పట్టాలు ఉన్నటువంటి మిత్రులందరూ కూడా వెంటనే ఇళ్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేసుకోండి. దానికి కావాల్సినటువంటి సాయం ఏం కావాలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సొసైటీ విజయ్ వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉంటారు, మీకు అండగా ఉంటారని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఉంటారు. అదేవిధంగా మల్లికార్జున, విశాలాంధ్ర, హనుమంత్ రెడ్డి, షాకీర్, సాయినాథ్ రెడ్డి, జానీ, లోక్రాజ్, రామచంద్ర, గుంటకల్, నవకోటి, రాజేంద్రం, కేశవ్, నాగరాజ్, స్వామిజీ, త్యాగరాజు, విజయరాజు, రాజు, ఎలక్ట్రానిక్ మీడియా, ఇది కమిటీ కొనసాగుతుంది. ఇంకా మీరు ఎవరైనా నాకు అవకాశం ఇస్తే పనిచేస్తానంటే కూడా వాళ్ళ పేరు కూడా రాస్తాను. మాకు ఏం అభ్యంతరం లేదు. ఎవరు మాటకి యూనియన్ లో పనిచేసే వాళ్ళు కావాలా, జర్నలిస్ట్ ఉద్యమాన్ని ముందు తీసుకోవాలని కావాలా, ఈ కమిటీ బాధ్యత ఏందనేది కూడా ఇప్పుడే మీ అందరి సమక్షంలో కూడా చెప్పడం జరుగుతుంది. ఈ కమిటీ జిల్లా అంతా తిరగాలి, అవకాశం ఉన్న వాళ్ళందరూ తీసుకుని మెంబర్షిప్ చేయాలి.